గత 2 రోజుల నుంచి చిరంజీవి గారు ఏదో మూవీ ఫంక్షన్లో ప్రభుత్వానికి ఘాటుగా కొన్ని వ్యాఖ్యలు సందించారని మన పకోడి గాళ్ళందరూ వీరావేశంతో మీడియా ముందుకు వచ్చి రంకిలేస్తున్నారు. చిరంజీవి గారు ఏమన్నారండి, మీరు పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం లాగా సినీ పరిశ్రమ గురించి చిత్ర పరిశ్రమ గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి పేదలకి 3 పూట్ల భోజనం, కనీస సదుపాయాలు, చదువు, ఆరోగ్యం, ఉపాధి ఇలాంటి వాటి మీద మీరు దృష్టి పెడితే బాగుంటుంది. ప్రాజెక్టులు డెవలప్ చేయటం, రోడ్లు అద్వానంగా రోడ్లు ఏడ్చినాయి కాబట్టి ఆ రోడ్లు కొంచెం బాగు చేస్తే బాగుంటుందని ఆయన ఒక సాటి మనిషిగా, ఒక మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఒక వ్యక్తిగా మన గురించి మాట్లాడారు. దానికి మీకు చేతనైతే మీరు కంప్లీట్ చేసిన రోడ్ల గురించి కానీ, మీరు పూర్తి చేసిన ప్రాజెక్టుల గురించి కానీ, లేదా మీరు కల్పిస్తున్న కనీస వసతుల గురించి కానీ, పేదలకు మీరు చేస్తున్న గొప్ప కార్యక్రమాల గురించి కానీ ప్రెస్ మీట్ పెట్టి చిరంజీవి గారు మీరు అడిగిన దానికి మా సమాధానం ఇదని మాట్లాడటం ఒక హుందాగా ఉంటుంది. అలా కాకుండా ఈరోజు పకోడీ గాళ్ళందరూ మీడియా ముందుకు వచ్చి నీకేం తెలుసు అని అడుగుతున్నారు చిరంజీవి గారిని. ఒక పకోడీ అంటాడు, ఒక పెద్ద మనిషి అంటాడు, సినిమా వేరు రాజకీయం వేరు, మా రాజకీయం దగ్గరకు వస్తేనే మేము సినిమా గురించి మాట్లాడతాం కానీ మేమెందుకు మాట్లాడతామని. మరి కొన్ని సినిమాలకు మాత్రం రేట్లు పెంచి, కొన్ని సినిమాలకు మాత్రం తగ్గించటం అప్పుడు అర్థం కాలేదా మీకు? సినిమా వేరు రాజకీయం వేరు అని పెద్ద మనిషి గారు మీకు అప్పుడు అర్థం కాలేదా? ఇప్పుడు అర్థమైందా సినిమా వేరు రాజకీయం వేరని? ఇంకో పెద్ద మనిషి వచ్చి మీడియా ముందుకు వచ్చి పకోడీ గాళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి పకోడీ గాళ్ళకి అని అడుగుతున్నారు. అయ్యా, మీరు పకోడీ గాడని అంత మహోన్నతమైన వ్యక్తిని సంభాషించే అంత మీ దగ్గర మీకు లేదు అని మేము అనుకుంటున్నాం. మీ యొక్క అనుభవం కానీ మీ యొక్క పరిజ్ఞానం కానీ ఆయనతో సరితోకదని మేము అనుకుంటున్నాం. మీ గుడివాడకి జర్నీ చేయాలంటే కారులో వెళ్ళినా కూడా ఫ్రీగా డెలివరీ అయిపోద్దేమోనని మహిళలు, గర్భంతో ఉన్న మహిళలు ఆ రోడ్లో ప్రయాణం చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. అర్థమైందా? ఆ రోడ్లు అంత అధ్వానంగా ఉన్నాయి. మీరు అధికారంలోకి వచ్చి ఎప్పటి నుంచో మీరు ఎమ్మెల్యేగా ఉన్నారుగా, ఏం చేశారండి? అక్కడ ఏమైనా అభివృద్ధి పనులు చేశారా? అది లేదు. ఇంకా పెద్ద పకోడీ గాళ్ళు వచ్చి బందర్కి సంబంధించి, బందర్ బీచ్కి మీరు 3 సార్లు అధికారంలో ఉన్నారు, 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు బందర్కి, మీరేం చేశారండి? బందర్ పోర్టు 3 సార్లు శంకుస్థాపన చేశారు. ఇంతవరకు మీరు అధికారంలో ఉన్నప్పుడు 3 సార్లు శంకుస్థాపన చేశారు కానీ ఇంతవరకు ఒక రాయి పేర్చింది లేదు, ఒక సిమెంట్ పెట్టింది లేదు. బీచ్కి చిరంజీవి గారు కేంద్రం, మన రాష్ట్ర విభజన అప్పుడు ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఏం చేపి అప్పుడు ఏం చేశారో నా హీరో గారు నాకు చెప్పాలి అని మీ హీరో గారి గురించి అడుగుతున్నారు కదా పేరు నాని గారు. మరి ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే మన బందర్ బీచ్కి, మీకు ఇంటికి దగ్గరలో ఉన్న బందర్ బీచ్కి, కృష్ణా జిల్లా ముఖ్యపట్నమైన బందర్ బీచ్కి 5 కోట్ల విరాళాలు కేంద్ర నుంచి, ఆయన నిధుల నుంచి కేటాయించారు. ఏ అప్పుడు మీ హీరో గారు ఎందుకు ఇచ్చారు? హీరో గారు నేనున్నాను ఇక్కడ ఓడగొడుతున్నానని అడగాలి కదా, అప్పుడు దమ్ము లేదు. కానీ ఈరోజు వచ్చి చిరంజీవి గారు కేంద్రం, మన రాష్ట్రం విడిపోయినప్పుడు కేంద్రంలో ఉన్నారు, అప్పుడు ఏం చేశారని ఈరోజు అడుగుతున్నారు. అదే ప్రశ్న మేము అడుగుతున్నాం మిమ్మల్ని. బందర్ ఎందుకు అభివృద్ధి చేయలేదు? బందర్ పోర్టు పనులు ఎందుకు పూర్తి కాలేదు? హీరో గారు మీరు చెప్పండి మాకు, బందర్ హీరో గారు, కృష్ణా జిల్లా హీరో గారు మీరు చెప్పండి. వీటన్నిటికీ సమాధానం చెప్పడం చేత కాదు, కానీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం మర్యాద కాదు. అటువంటి మహోన్నతమైన వ్యక్తిని, మంచి వ్యక్తిని మీరు విమర్శిస్తే, ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో వైపు చూస్తే గనక మీ వైసీపీ కనుమరుగైపోతుందనే విషయం గుర్తుంచుకోండి.